హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. డిఎస్సి పరీక్షలు ఈరోజు మరి ముగియడం అయితే జరిగింది. సో మనకు డిఎస్సి అన్ని పరీక్షలకు సంబంధించినటువంటి ప్రాథమికకి మనకు ఇంకొక 4 నుంచి 5 రోజుల్లో రాబోతుంది. అలాగే మరి ఈ యొక్క వీడియోలో మనము ఎస్ఏ తెలుగులో సేఫ్ కట్ ఆఫ్ స్కోర్ ఎంత ఉండబోతుంది, సో మనకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ స్కోర్ ఎంత ఉండొచ్చు, సో మనకు గతంలో చూసినట్లయితే 2018లో మరి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లో ఎలాంటి మార్కులు ఉన్నాయి టాపర్స్ కి, సో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక చూసినట్లయితే మనకు ప్రధానంగా ఇక్కడ మీకు 2018 టీఆర్టీకి సంబంధించినటువంటి మరి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మీకోసం తీసుకొచ్చాను, ఎందుకంటే అవగాహన చేసుకుంటారని చెప్పేసి ర్యాంకింగ్ లిస్ట్ అయితే తీసుకురావడం జరిగింది. సో మనకు ఇక్కడ చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ నెంబర్ చూడండి, సబ్జెక్ట్ వచ్చేసి తెలుగు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు అండి. సో దీంట్లో మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లో మనకు టాపర్ ఫస్ట్ ర్యాంకర్ కి వచ్చేసి 75 మార్కులు రావడం జరిగింది, 75.117. సో పాయింట్లలో కూడా చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనకు మేల్ క్యాండిడేట్ బీసీడీ కేటగిరీ వరంగల్ డిస్ట్రిక్ట్ కి సంబంధించినటువంటి క్యాండిడేట్ కి పోయినసారి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. సెకండ్ ర్యాంక్ చూసినట్లయితే 74.954. సో మనకు కరీంనగర్ జిల్లా. సో ఈ విధంగా చూసుకోవచ్చు, మీరు 75లో మాత్రం ఒకరే ఉన్నారు, 74లో ఒక 3 మంది ఉన్నారు, 73 ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా మరి ఇక్కడ చూసినట్లయితే బానే ఒక 8 మంది ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో 72 ఈ విధంగా, అంటే 70 మార్కుల పైన ఎంత మంది ఉన్నారో ఒకసారి చూద్దాం. ఇది ఈ పీడిఎఫ్ చూడండి, మామూలుగా మనకు చూసినట్లయితే 277 పేజీలు ఉందండి ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కాబట్టి మరి ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి ఒక్క మార్క్ వచ్చినవని కూడా ర్యాంక్ వస్తుంది. సో ఇక్కడ ర్యాంక్ చూపిస్తారు మనకు 70 పైన ఎంతమంది ఉన్నారు ఒకసారి చూద్దాం. రైట్, ఇక్కడ చూసినట్లయితే 70 మార్కుల పైన పోయినసారి మనకు 54 మంది ఉండడం అయితే జరిగిందనమాట. సో అలాగే చూసుకుంటే కనుక 60 నుంచి 69 మధ్యలో ఎంతమంది ఉన్నారు, సో ఇదే మనకు దాదాపుగా మనకు ఈ యొక్క కట్ ఆఫ్ ని డిసైడ్ చేసేటటువంటి అంశం, అంటే పోయినసారి దాని ప్రకారంగా సో ఈసారి మనం అంచనా వేసేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక చూసినట్లయితే మనకు 60 మార్కుల నుంచి 69 మార్కుల మధ్యలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ చూసినట్లయితే ఇక్కడ మనకు 60 మార్కులు అనేది 1118 ర్యాంకు దగ్గర స్టార్ట్ అయిందండి. సో ఇక్కడ నుంచి పై వరకు చూసినట్లయితే 60 నుంచి 69 మార్కుల మధ్యలో దాదాపుగా 1064 మంది ఉండడం జరిగింది. సో ఇక్కడనే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సో పోయినసారి దాదాపుగా కట్ ఆఫ్స్ అనేవి కూడా ఎక్కువగా ఇక్కడ ఈ యొక్క మార్కుల మధ్యలోనే మనకి కట్ కావడం జరిగింది. సో ఈ విధంగా ఉంటే కనుక మరి ఈసారి ఎలా ఉండొచ్చు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఒకసారి చూసినట్లయితే, సో చూడండి మిత్రులారా, సో అప్పటికి ఇప్పటికి చాలా కాంపిటీషన్ అయితే పెరిగిందని చెప్పవచ్చు, ఎందుకంటే మధ్యలో మనకు అనేక సార్లు ఎట్టు పెట్టడం కానీ మధ్యలో ఒక్క నోటిఫికేషన్ కూడా డిఎస్సి నోటిఫికేషన్ 7 సంవత్సరాలలో ఒక్కసారి కూడా లేకపోవడం ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకొని సో నేనైతే ఓపెన్ కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఎస్ఏ తెలుగుకు సంబంధించి. సో ఇదేమి ఫైనల్ కాదు, సో ఇదేం చూసి గాబరా పడాల్సినటువంటి అవసరం లేదు, ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. సో మనకు త్వరలోనే కీ రాబోతుంది, కీ వచ్చిన తర్వాత ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ఎస్ఏ తెలుగు కానీ ఎస్ఏ ఇంగ్లీషు మ్యాథ్స్ తర్వాత సోషల్ సైన్స్ బయో సైన్స్, సో అలాగే చూసినట్లయితే మనకు ఎస్ఈటి కానీ ఇవన్నీ కూడా నేను ఆన్లైన్ సర్వే అనేది కండక్ట్ చేస్తాను గూగుల్ ఫామ్స్ ద్వారా. సో దాంట్లో మీ సబ్జెక్టుకు సంబంధించి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ అయ్యి సో మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో తెలియచేయండి, దాన్ని బట్టి మనం కట్ ఆఫ్ అనేది సో చూసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు ఏందనేది కూడా. సో ఈసారి అయితే హైయెస్ట్ మార్కులు అయితే 80 మార్కులు అయితే దాటుతాయండి, ఈజీగా 80 దాటిపోతుంది హైయెస్ట్ మార్కులు అయితే. సో ఓపెన్ కట్ ఆఫ్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 70 నుంచి 75 మధ్యలో ఓపెన్ కట్ ఆఫ్ అయితే ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది ఎస్ఏ తెలుగులో. 70 నుంచి 75 మార్కుల మధ్యలో ఓపెన్ కట్ ఆఫ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక రిజర్వేషన్ల వారీగా కొంచెం తగ్గించి మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి ఎస్ఏ తెలుగు కట్ ఆఫ్ కి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక సో కింద కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.